వైఎస్ సునీతకు టీడీపీ గ్రాండ్ వెల్కమ్ టిక్కెట్ ఖరారు అయినట్లయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుమార్తె సునీత రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది ఈ మేరకు సీఎం సొంత జిల్లాలోని పొద్దుటూరు నియోజకవర్గంలో పోస్టర్లు గోడలపై కనిపించడం జిల్లాలో రాజకీయంగా కలకలం రేపుతోంది డాక్టర్ సునీత టీడీపీలో చేరినట్లుగా ఆ పార్టీ నేతలతో ఆమె ఫోటో ఉండడం గమనార్హం జై తెలుగుదేశం నినాదంతో పోస్టర్లు ఉన్నాయి ఆ పోస్టర్లలో సునీతతో పాటు ఆమె తండ్రి వివేకానంద రెడ్డి భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఉన్నారు అలాగే వీరితో పాటు చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు లోకేష్ కడప జిల్లా టిడిపి నేతలు ఆర్ శ్రీనివాసులు రెడ్డి బీటెక్ రవి కూడా ఉండడం గమనార్హం రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న డాక్టర్ వైఎస్ సునీతమ్మ గారికి స్వాగతం సుస్వాగతం అని ఆహ్వానం పలుకుతూ ప్రొద్దుటూరులో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి ఇంతకీ ఈ పోస్టర్లను ఎవరు వేశారో తెలియడం లేదు కానీ వివేక హత్యానంతరం దోషులను సమాజం ముందు నిలబెట్టేందుకు పోరాడుతున్న ధీరవనతిగా సునీత కడప జిల్లాలో టీడీపీ తరఫున ఎన్నికల ఆహ్వానం పలుకుతూ టీడీపీ తరపున పోస్టర్లు కనిపించడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో అనే చర్చ జరుగుతోంది టీడీపీ వైసీపీలో ఇది ఎవరి మైండ్ గేమ్ అనే చర్చకు తెరలేసింది టీడీపీలో సునీత చేరుతున్నారనే ప్రచారంతో తాము కొంతకాలంగా ఆమెపై చేస్తున్న ఆరోపణలు నిజమే అని నమ్మించేందుకు వైసీపీ కుట్ర అయి ఉండవచ్చునని టీడీపీ ఆరోపిస్తోంది మరోవైపు తాము చెప్పిందే నిజమవుతోందని సునీత టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారాన్ని వేగవంతం చేసింది వైఎస్ వివేక హత్య కేసులో సొంత కుటుంబంపై వైఎస్ సునీత న్యాయ పోరాటం సాగిస్తున్నారు ఆమె వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారనేది బహిరంగ రహస్యం కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు బీటెక్ రవి ఇప్పటికీ ఆమెకు మద్దతు పలికారు వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన ఆయన కారు డ్రైవర్ దస్తగిరి కూడా వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన ఛానల్ డిబేట్లలో సైతం దస్తగిరి పాల్గొంటున్నారు ఈ పరిణామాల మధ్య పులివెందులతో పాటు కడప జిల్లా రాజకీయాలపై పట్టు సాధించడానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ సునీతను పార్టీలో చేర్చుకోవచ్చనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డితో కలిసి ఆమె టీడీపీ కెండో కప్పుకోవడం ఇక లాంఛనప్రాయమనే ప్రాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ పోస్టర్లలో వైఎస్ సునీత ఫోటో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ పోస్టర్ల వ్యవహారం చూస్తుంటే సునీత ప్రొద్దుడు నుంచి పోటీ చేసే అవకాశం లేకపోలేదనే వారు ఉన్నారు